సో మనం ఎర్లీ మార్నింగ్ లేసి స్కూల్ కో కాలేజ్ కో లేదా బయటికి అలా తిరగడానికి మంచిగా మన హెయిర్ ని స్టైల్ చేసుకుని రెడీ అయ్యి అలా బయటికి వెళ్తాం. కానీ అలా బయటికి వెళ్ళిన వెంటనే మనం కనుక రోడ్డు మీద ఏ కార్ అనుకోవాలో, బస్సు అనుకోవాలో, లేదా లారీ అనుకోవాలో వెళ్ళామంటే అవి ఒక 10 కేజీలు డస్ట్ ని అలా లేపుతాయి. అండ్ అవన్నీ డైరెక్ట్ గా మన ఫేస్ మీద మన హెయిర్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. అదే కాదు, అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంజిన్ బోర్ ఎక్కిన లారీయో బస్సు వెనకాల పక్క నుంచి కనుక వెళ్ళామంటే దాని పొగ్గట్ట నుంచి ఎంత పొగ అనేది వదులుతూ ఉంటుంది. అలా రేస్ చేసినవన్నీ అండ్ అవన్నీ కూడా మన హెయిర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా అవడం వల్ల ఆ టైంలో మనకి బాగానే ఉంటుంది. కానీ మనం ఈవినింగ్ ఇంటికి అలా తిరిగి వస్తాం కదా, ఇంటికి వచ్చిన మన హెయిర్ని కనుక అలా పట్టుకున్నామంటే హెయిర్ గట్టిగా అయిపోద్ది, పీచ్లా అయిపోతూ ఉంటుంది. అండ్ మన హెయిర్ని టచ్ చేసి ఇలా అనుకున్నామంటే ఒక 20-30 హెయిర్ మన చేతిలోకి వచ్చేస్తుంటుంది. అండ్ దాని తర్వాత మన హెయిర్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మన హెయిర్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఇలా అవడం వల్ల ఫ్యూచర్లో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా? విపరీతమైన హెయిర్ ఫాల్ వస్తుంది, డాండ్రఫ్ అనేది విపరీతంగా వచ్చేస్తుంటుంది, రిసీడింగ్ హెయిర్ లైన్స్, అండ్ అదేవిధంగా లాస్ట్లో బట్టతల. సో మనం బయట తిరిగే డస్ట్ పొల్యూషన్ వల్ల ఎంత ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో మరి ఈ డ్యామేజ్ అయిపోయిన హెయిర్ని మళ్ళీ మనం స్మూత్గా, స్ట్రాంగ్గా, హెల్దీగా ఏ విధంగా చేసుకోవాలి? సో ఈ వీడియోలో నేను ఒక 4 న్యాచురల్ టిప్స్ చెప్తాను. సో న్యాచురల్ టిప్స్ ఎందుకంటే నేను ఈ వీడియో బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. మీరు చాలా తక్కువ అమౌంట్తో మీరు మీ హెయిర్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మై డియర్ సెక్సీ బాయ్స్, ఎటువంటి సోదు లేకుండా, టైం వేస్ట్ చేయకుండా రెండు వీడియోని స్టార్ట్ చేస్తాను. టిప్ నెంబర్ 1, యూజ్ ఏ హెయిర్ మాస్క్. అంటే ఒక హెయిర్ మాస్క్ అప్లై చేసుకోండి. సో ఒకవేళ మీరు కనుక నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ మాస్క్ యూజ్ చేయండి, అండ్ ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే అలోవెరా మాస్క్ యూజ్ చేయండి. సో దీనికోసం మీకు కావాల్సింది ఏంటంటే మీరు ప్రతి వీక్ ఒకసారి, అంటే సండే మాటలు పెట్టుకోండి, సో వీక్ ఒకసారి మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ మాస్క్ యూజ్ చేయండి. సో ఎగ్ మాస్క్లో ఏంటంటే చాలా ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ డ్యామేజ్ అయిపోయిన హెయిర్ని మళ్ళీ స్మూత్గా, స్ట్రాంగ్గా, షైనీగా చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు 5 రూపాయలు పెట్టి ఒక ఎగ్ కొనుక్కోండి. సో ఎగ్ ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, 5 రూపాయలు అనుకుంటా, నా ఇంటి దగ్గర అయితే 5 రూపాయలు దొరుకుతుంది. సో ఎగ్ని తీసుకుని అందులో ఉన్న ఎగ్ వైట్ని ఒక బౌల్లో తీసుకోండి, అండ్ అందులో ఉన్న సొన ఏదైతే ఉంటుందో, ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో పక్కన పెట్టేయండి. వైట్ తీసుకుని అందులో ఏం చేయాలంటే విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది వేసుకోండి. క్యాప్సూల్ వేసుకుని మంచిగా తిప్పండి. తిప్పి ఏం చేయాలంటే మీ హెయిర్కి అప్లై చేయండి, మీ స్కాల్ప్ వరకు అప్లై చేయండి. అప్లై చేసి పూర్తిగా మసాజ్ చేయండి. మసాజ్ చేసి ఒక 30 మినిట్స్ వదిలేయండి. 30 మినిట్స్ వదిలేసిన తర్వాత మీరేం చేయాలంటే మీ దగ్గర ఉన్న షాంపూతో పూర్తిగా వాష్ చేసేయండి. సో షాంపూ ఎక్కువ పెట్టండి, లేదనుకుంటే ఎగ్ స్మెల్ మీ హెయిర్ నుంచి పోదు. సో షాంపూ 2 టైమ్స్ షాంపూతో వాష్ చేయండి. మీ హెయిర్ పూర్తిగా షైనీగా, స్మూత్గా, అండ్ అదేవిధంగా స్ట్రాంగ్గా అయిపోద్ది. నెక్స్ట్, వెజిటేరియన్స్ వాళ్ళు అలోవెరా మాస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దానికోసం కావాల్సింది అంటే మీరు కొంచెం బౌల్లో అలోవెరా అనేది తీసుకోండి, జస్ట్ కొంచెం వాటర్ వేసుకోండి, అండ్ అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ వేసేసుకోండి. మంచిగా మిక్స్ చేయండి, సేమ్ మీ హెయిర్కి అప్లై చేయండి. 30 మినిట్స్ వదిలేయండి, నార్మల్ వాటర్ వాష్ చేసేయండి, అండ్ షాంపూ కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసిన తర్వాత మీరు చూస్తారు మీ హెయిర్ అనేది స్మూత్గా, స్ట్రాంగ్గా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ హోమ్ రెమెడీ వీక్ ఒకసారి యూజ్ చేయండి. నెక్స్ట్, టిప్ నెంబర్ 2, ఆనియన్ జ్యూస్. సో ఆనియన్ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, మన హెయిర్ని స్ట్రాంగ్గా, స్మూత్గా, షైనీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ అదేవిధంగా హెయిర్ ఫాల్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకోండి, తొక్క తీసేయండి, కట్ చేయండి, మిక్సీలో వేయండి, ఆడిచ్చండి, అండ్ అందులో ఏదైతే పేస్ట్ వస్తుందో అది ఒక వడగట్టిది ఏదో ఉంటుంది కదా, సో అందులో వేసి అలా ప్రెస్ చేయండి. అందులోంచి జ్యూస్ అనేది వస్తుంది, అండ్ అది మీరు ఒక గ్లాసులో పెట్టుకోండి. స్నానం చేసి ఒక 30 నిమిషాలు ముందు, అంటే మార్నింగ్ మీరు ఒక 30 నిమిషాల ముందు ఏం చేయాలంటే ఆ జ్యూస్ని మీ హెయిర్ స్కాల్ప్ మీద అప్లై చేయండి, పూర్తిగా మసాజ్ చేయండి. మసాజ్ చేసి 30 మినిట్స్ వదిలేయండి. వదిలేసిన తర్వాత షాంపూతో మీ హెయిర్ని వాష్ చేసుకోండి. సో ఇది వీక్కి 2 టైమ్స్ చేసుకోవచ్చు కావాలనుకుంటే సరిపోతుంది. సో ఆనియన్లో ఏంటంటే చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలనే ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తుందంటే మీ హెయిర్ని స్మూత్ చేయడంతో పాటు, షైనీ చేయడంతో పాటు, స్ట్రాంగ్ చేయడంతో పాటు డాండ్రఫ్ని తగ్గిస్తుంది, అండ్ అదేవిధంగా రిసీడింగ్ హెయిర్ లైన్స్ తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. నేను చాలా వీడియోస్లో ఆనియన్ ఆయిల్ యూజ్ చేయని, ఆనియన్ షాంపూ యూజ్ చేయని చెప్తాను. సో న్యాచురల్గానే మీరు ఆనియన్ మీ హెయిర్కి అప్లై చేసుకున్నారంటే మీ హెయిర్ చాలా వరకు స్మూత్గా, షైనీగా అవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, టిప్ నెంబర్ 3, అప్లై రైస్ వాటర్ టు యువర్ హెయిర్. సో రైస్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ న్యాచురల్ రెమెడీలో, ఎందుకంటే రైస్ వాటర్ మన హెయిర్ని చాలా వరకు హెల్ప్ చేస్తుంది, స్ట్రాంగ్ చేయడానికి, స్మూత్ చేయడానికి, అండ్ అదేవిధంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ అవ్వడానికి. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇంట్లో దొరికే కొంచెం బియ్యం తీసుకోండి, రైస్ తీసుకొని బౌల్లో వేసుకొని ఫస్ట్ కడగండి. దాన్ని కడిగేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ రైస్ని ఇంకొక గ్లాసులో తీసుకుని అందులో సగానికి సగం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని నైట్ పడుకునేటప్పుడు ఏం చేయాలంటే మీరు దాన్ని పక్కన పెట్టండి, కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, డీ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్గా పెట్టండి. సో
పెట్టేసిన తర్వాత మార్నింగ్ మీరు తలస్నానం చేసే ముందు ఏం చేయాలంటే అందులో ఉన్న వాటర్ని తీసేయండి. రైస్ని పక్కన పెట్టండి, వాటర్ని తీసుకోండి. వాటర్ తీసుకుని ఒక బౌల్లో తీసుకోండి. దాన్ని ఏం చేస్తారంటే వాష్రూమ్లో మీరు స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ని మీ హెయిర్కి అప్లై చేయండి. సో బయట కాదు, వాష్రూమ్లోనే అప్లై చేయాలి. మీ హెయిర్కి పూర్తిగా అప్లై చేయండి, మొత్తం స్కాల్ఫ్ మీద హెయిర్ మీద మొత్తం పోసేసి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వదిలేయండి. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీ ఒంటికి సబ్బు రాసుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో అలా వదిలేసిన తర్వాత షాంపూతో మీ హెయిర్ని వాష్ చేసేయండి. ఇలా కనుక మీరు వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేశారంటే ఈ రైస్ వాటర్ని మీ హెయిర్ ఎంత ఉంది కదా ఎంత అయిపోద్ది. సో హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుద్ది, అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, రిసీడింగ్ హెయిర్ లైన్స్ కంట్రోల్ అవుతుంది, అండ్ మీ హెయిర్ స్మూత్గా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ రైస్ వాటర్ రెమెడీని డెఫినెట్గా యూజ్ చేయండి. జపనీస్, కొరియన్స్, ఇంకా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది, మీరు కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను, సో చాలా వీడియోస్లో కూడా చెప్పా. సో మళ్ళీ చెప్తున్నాను, డ్యామేజ్ హెయిర్కి ఇది చాలా వరకు పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, యూజ్ ఏ మైల్డ్ షాంపూ అండ్ కండిషనర్. సో చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు, షాంపూ యూజ్ చేస్తారు బట్ కండిషనర్ యూజ్ చేయరు. సో మీ హెయిర్ డ్యామేజ్ అయిందంటే దాన్ని మనం కండిషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మీరు కండిషనర్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది అంటే మీరు ఒక మంచి షాంపూ అనేది యూజ్ చేయాలి. సో ఏ షాంపూ యూజ్ చేయాలి అండ్ ఏ కండిషనర్ యూజ్ చేయాలి, కొన్ని బెస్ట్ బడ్జెట్లో ఉన్న షాంపూ అండ్ కండిషనర్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, డ్యామేజ్ హెయిర్కి ఎక్స్పెషల్లీ. సో మీరు చేయాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 డేస్కి ఒకసారి, ప్రతిరోజు కాదు, వారానికి కాదు, 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా మీరు షాంపూ అప్లై చేయాలి. షాంపూ ఎలా అప్లై చేయాలో మీ అందరికీ తెలిసిందని చెప్పాల్సిన అవసరం లేదు. సో షాంపూని అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే షాంపూని వాష్ చేసి దాని తర్వాత కొంచెం కండిషనర్ తీసుకోండి. కండిషనర్ తీసుకుని ఏం చేయాలంటే అది రబ్ చేసి మీ స్కాల్ప్ మీద కాకుండా ఓన్లీ మీ హెయిర్ పైన అప్లై చేయండి. షాంపూ అప్లై చేసిన తర్వాత వాష్, షాంపూని వాష్ చేసిన తర్వాత మనం కండిషనర్ అప్లై చేయాలి. సో కండిషనర్ తీసుకుని మీ స్కాల్ప్ కాకుండా ఓన్లీ మీ హెయిర్ పైన అప్లై చేయండి. అప్లై చేసి 1 నిమిషం లేదా 2 నిమిషాలు మనం వదిలేయాలి. ఆ టైంలో మీ బాడీకి సోప్ పెట్టుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో అలా అప్లై చేసినప్పుడు ఒక 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఉండిపోద్ది, లేదంటే బాత్రూంలో అంతసేపు నుంచినారంటే చిరాగ్గా ఉంటుంది. సో కండిషనర్ అప్లై చేస్తాం. సో దాని తర్వాత ఏం చేయాలి, 4 వాటర్తో వాష్ చేసుకోవాలి. సో కండిషనర్ వీక్లీ 2 టైమ్సే యూజ్ చేయండి, అంతకంటే ఎక్కువసార్లు యూజ్ చేయకండి. సో చాలామంది ఏం చేస్తారంటే ప్రతి 2 డేస్కి షాంపూతో పాటు కండిషనర్ అప్లై చేస్తారు. సో అలా కాదు, సో వారానికి 2 సార్లు యూజ్ చేయాలి. సో అలా మనం కండిషనర్ అప్లై చేయాలి. సో ఈ 4 సింపుల్ టిప్స్ని కనుక మీరు ఫాలో అయ్యారంటే మీ డ్యామేజ్ హెయిర్ మంచి స్మూత్గా, షైనీగా అండ్ మంచిగా స్ట్రాంగ్గా అయిపోతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది, రిసీడింగ్ కంట్రోల్ అవుద్ది, డాండ్రఫ్ కంట్రోల్ అవుద్ది, అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఫాలో అవుతారు కదా. సో ఫాలో అయిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అన్న నేను ఇలా యూజ్ చేశాను, బాగానే ఉంది అన్న, నువ్వు చెప్పింది బొక్కలా ఉంది. సో ఏదో ఒక పర్లేదు, మీరు ఇచ్చే సజెషన్ నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలి అది కూడా చెప్పండి, వీడియో చేద్దాం. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గన్ బటన్ కూడా కొట్టేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మై డియర్ బాయ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై లవ్లీ అండ్ సెక్సీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.